వానకాలంలా కప్పెల బెకబెక ఎంత కామనో ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతిపక్ష లీడర్ల మీద దాడులు కేసులవడం అనేది అంతే కామను ప్రతిపక్ష పార్టీ నేతలను తొవ్వకు తెచ్చుకునే తందుకో భయపెట్టించుకునే తందుకో ఏ పాటైనా చేసేది గిదే ఏ చరిత్ర చూసుకున్నా గిరే సీన్ రిపీట్ అవుతుంది అప్పుడు కార్పాటోలు చేసిండ్రు ఇగో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తుండ్రు దోంధ పాపం కార్పాటోలకు కష్టకాలమే నడుస్తుందిగా ఉన్నప్పుడు మూడు ఉష్క ర్యాంపులు పన్నెండు ఉష్క లారీలతోటి మస్తుగా నడిచిన ఇసుక దాందాలు గ్రైనైట్ దాందాలకు ఇప్పుడు గడ్డు కాలమే వచ్చింది అప్పుడంటే పవర్లున్నారు కాబట్టి రూల్స్ ఏం చేయలే ఇప్పుడు పవర్ పోయేసరికి రూల్స్ బాగా పనిచేస్తున్నాయి గట్లనే పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ చేస్తుండని పటాన్చెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి అన్న బ్రదర్ మధుసూదన్ రెడ్డి అన్నని మిడ్ నైట్ అరెస్ట్ చేసిండ్రు పోలీసు మంత్రి దామోదరనే పోలీసులని ఎగదోషిణని హరీష్ సార్ అంటున్నాడు మధుసూదన్ నడిపిస్తున్న క్వారీలు క్రషర్ల పక్క పొంటి కాంగ్రెస్ వాళ్ళవి కూడా ఉన్నాయి అవిటికి పర్మిషన్ లేదు లీజ్ అయిపోయినా ఒక్క బీఆర్ఎస్ లీడర్లని టార్గెట్ చేసి కేసులు పెడుతుండ్రా అని గరమైండు ప్రజలకు సేవ చేసుడు కంటే ప్రతిపక్షాలను నేర్పించుడే పెద్ద పనిగా పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డాడు పార్టీ మారాలనే ఇట్లా బెదిరించి బ్లాక్మెయిల్ అనుకొస్తుండు చూడాలి మరి దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు